ప్రైస్ ద లార్డ్. ఈరోజు వాక్యభాగం కీర్తనల గ్రంథం 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ప్రవర్తన స్థిరపరచబడాలి అంటే అది దేవుని వలననే స్థిరపరచబడుతుంది. అలాగే ఆ స్థిరపరచబడిన ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు అని చెప్పని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మనుషులంగా మనం ప్రతి ఒక్కరం కూడా స్వభావ సిద్ధంగా మన ప్రవర్తనలో కొన్ని లోపాలను మనం కలిగి ఉంటాం. కొన్ని లోపాలు ఏంటంటే మనకి ఎక్కువగా కొన్నిసార్లు కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది ఇంటెన్షనల్గా కావాలని కాదు, మన ప్రవర్తన అది, మన నడత అది, ఏంటి మన బిహేవియర్ అదనమాట. కోపపడుతూ ఉండడం, అందరినీ ప్రేమించలేకపోవడం, లేదా ఊరికే కసురుకోవడం, షార్ట్ టెంపర్, ఇట్లా రకరకాల బలహీనతలు మనం కలిగి ఉంటాం. కొన్నిసార్లు ఈ బలహీనతలు మనకి తెలుస్తూ ఉండి అసలు నాలో ఉన్న లోపం ఏంటి, అసలు ఫాల్ట్ ఏంటి అని చెప్పండి. కొంతమంది అసలు ఎప్పుడు నవ్వకుండా ఇట్లా రకరకాల ఫాల్ట్లు, అలాగే తొందరగా వెళ్ళి ఇతరులతో మాట్లాడలేని, తొందరగా కలిసిపోలేని స్థితి, తొందరగా అందరితో మాట్లాడలేని స్థితి, ఇలా రకరకాల స్వభావ సిద్ధంగా మనకి ఫాల్ట్స్ వింటూ ఉంటాయి. అలాగే మనం చాలాసార్లు వీటిని సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి కోపాన్ని మనం వదిలిపెట్టాలనుకున్నాం, మనం శాంతంగా ఉండాలనుకుంటున్నాం అనుకోండి, మనం ఎంత ట్రై చేసినప్పటికి కూడా మనం దాన్ని సక్సెస్ ఓవర్కమ్ చేయలేం. మన వల్ల కాదు, దాన్ని మనం జయించలేం, మన స్వభావ సిద్ధమైంది. అయితే ఈ ప్రవర్తన స్థిరపరచబడాలి అంటే ఎవరి చేత ఈ ప్రవర్తన స్థిరపరచబడుతుంది? దేవుని చేత స్థిరపరచబడుతుంది. కాబట్టి ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన ప్రవర్తనని స్థిరపరుస్తారు. అలా స్థిరపరచబడిన మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నారు. దేవుడు ఎవరిని చూసి ఆనందిస్తారు, లేదా మనం ఏ స్థితిలో ఉంటే ఆయన సంతోషపడతారు? హౌ కెన్ ఐ మేక్ మై గాడ్ హ్యాపీ? నేను ఆయన ఎలా సంతోషపరచగలనంటే మన ప్రవర్తనని స్థిరపరచుకోవడం వల్ల. ఆ ప్రవర్తన ఎలా స్థిరపరచబడుతుంది అంటే ఎలా ఒక స్టేబుల్గా ఎలా ఉంటుందంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రవర్తనని మారుస్తారు. చాలాసార్లు మనం అంటాం కదా, మనం మారాము లేదు, మనం వేసే నమ్ముకున్న తర్వాత మనం ప్రార్థన చేస్తున్నామా లేదా వాక్యాన్ని చదువుతున్నామా లేదా అనేది మన ప్రవర్తన, మన బిహేవియర్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రభావితం చూపిస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఇతరులకు కనబడుతుంది. ఇదివరకు మనం కోపడినట్లుగా కోపడలేదు. మనం ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అనేది మన ప్రవర్తన చెప్పనే చెప్తుంది. ఇది మనం ఎక్కువగా కోపడుతున్నాము, ఇదివరకు మన పాత స్వభావం అంతా బయటకు వస్తుందంటే మనం ప్రార్థన చేయట్లేదు అని అర్థం. కాబట్టి మనం మన ఈ బిహేవియర్ని మార్చుకోవాలి. నా ఫాల్ట్స్ అన్నిటినీ కూడా, నాలో ఉన్న లోపాలన్నీ కూడా నేను మార్చుకోవాలనుకుంటున్నాను. దేవుని వాక్యం ఉంది కదా, మన ప్రవర్తన చూస్తున్న అనేకులు దేవుని నామాన్ని మహింపరిచే విధంగా మనం ఉండాలి. అలా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మన బిహేవియర్ మీద దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. దేవా, మనలో ఉన్న ఫాల్ట్స్ అన్నీ కూడా మనం ఓపెన్గా దేవునికి చెప్పాలి. ప్రభువా, నాకు చాలా కోపం ఎక్కువ, చాలా షార్ట్ టెంపర్ ప్రభువా, చిన్న చిన్న విషయాలకి నేను విసిగిపోతూ ఉంటాను, చాలా అప్సెట్ అయిపోతూ ఉంటాను, నాకు పేషెన్స్ దయచి, నాకు ఎక్కువగా వీటిని సహించే కృపను దయచి అని చెప్పని మనం దేవునికి మన బలహీనతలు ఆయన ముందు పెట్టి, ప్రభువా నేను ఎలా ఉండాలనుకోవట్లేదు, నేను మీలా ఉండాలనుకుంటున్నా, మీలా అందరినీ క్షమించాలనుకుంటున్నా, మీలా నేను సహనంతో ఉండాలనుకుంటున్నా, మీ స్వభావాన్ని నాకు దయచే ప్రభువా అని చెప్పని మన బలహీనతలు మనం విడిచిపెట్టడానికి ఇష్టపడి దేవుని సన్నిధిలో మనం కనిపెడుతున్నప్పుడు పక్షిరాజుకి ఎలాగైతే నూతనమైన రెక్కలు దేవుడు దయచేస్తున్నారు, మనకు అలాగే నూతనమైన స్వభావాన్ని దేవుడు మనకిస్తారు. ఇదివరకు ఉన్న కోపం, ఇదివరకు ఉన్న ఏదైతే మనలో ఉన్న లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి నూతనమైన స్వభావాన్ని ఇస్తాడు. మనల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అబ్బా ఏం భక్తి జీవితాన్ని జీవిస్తున్నారు, దేవుణ్ణి మంచిగా కలిగి ఉన్నారు అని చెప్పని మనల్ని చూసి ఇతరులు దేవుని గణపరిచే స్థితిలో మనం ఉంటాం. దానియేలు గారు తన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. ఆయన యొక్క బిహేవియర్ మొత్తానికి కూడా, తను చేసే ప్రతి నడత ప్రతిదానికి కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవడం మూలంగా దానియేలు గారిని చూసి దేవుడు అంటారు, దానియేలు నీవు నాకు బహుప్రియుడివి అని చెప్పని దేవుడు మాట్లాడతారు. ఈరోజు మనల్ని దేవుడు చూసి నువ్వు నాకు బహుప్రియుడు అయ్యా,
అండ్ మనల్ని చూసి ఆయన ఆనందించాలి, సంతోషపడాలి అంటే మన ప్రవర్తన చక్కగా ఉండాలి. మన బిహేవియర్ని బట్టి ఇతరులు దేవుని గణపరిచే స్థితిలో మనం ఉండాలి అంటే ఫస్ట్గా మనం దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. మన అది ప్రవర్తన అంతటి మీద కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆయన యొక్క అథారిటీని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, దేవుడు ఖచ్చితంగా మనకి మంచి ప్రవర్తన ఇచ్చి మనలో స్థిరపరచబడిన ఆ ప్రవర్తన చూసి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు బ్లెస్ చేయండి తండ్రి. ఈరోజు వారు చేయబోతున్న ప్రతి పని కూడా ఆశీర్వాదకారకంగా మలచమని, వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరే తోడుగొండమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.